ఇస్తిఫా వంతుడు. దాదాపు 25 క్రితం, అంటే 23-24 కిందట, ఈ ఆర్ట్స్ అండ్ థియేటర్ స్టూడెంట్గా ఉంటుండగా తన మిత్రులతో కలిసి మా ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మా కుటుంబంలో ఒక సభ్యుడు అయిపోయాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అతని ప్రజ్ఞకి ఇంకా దాన్ని పదును పెట్టాలంటే ఇంకో స్థలం అవసరం అని చెప్పి పాండిచేరి నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడ లెక్చరర్గా చేసిన తర్వాత అమెరికా వెళ్ళి రచ్చ గెలు అప్పుడు ఇంటికి గెలుద్దు, కానీ సాధారణంగా మనకు సామెత ఇంట గెలిచి రచ్చ గెలవమండి. కానీ ఇప్పుడు తెలుగులో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన వాడు బయట నిరూపించుకుంటే ఆ తర్వాత మనం మళ్ళీ రెండు చేతులతో ఆహ్వానిస్తాం ముందు బయట. సో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడంలో ఉన్నటువంటి సాధవాదకాలు అన్నీ చవిచూస్తూ విజయాలు కూడా చవిచూశాడు. బాలరాజశేఖరని అంటే స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళకి చాలా మంచి మిత్రుడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సినిమా తీద్దాం అనుకునే వాళ్ళకి అనేక విధాల సహాయపడేవాడు. వాళ్ళందరికీ ఆ గైడెన్స్ ఇస్తుండేవాడు. పైగా అతను ప్రొఫెసర్ కూడా. డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనే కోరిక నాకు చాలా కాలం నుంచి ఉంది. నా కోరిక తీరి అతను ఈ సినిమా చెప్పగానే, ఆ పేరు చెప్పగానే చాలా ఆనందం వేస్తుంది. మా నాయనా రారా ఇంటికన్నా బతిమాలడంతో పాటు ఒక విషయాన్ని చక్కగా గుర్తు చేయడం కూడా ఉంది. అదొక చాలా అందంగా చక్కని తెలుగు ఫిలింని, తెలుగు టైటిల్ని ఇంగ్లీష్లో పెట్టడం ఎలాగా అంటే ఎన్ఆర్ఐ అని పెడితే బాగుంటుంది. దానికి తగ్గ క్రూ దొరికారు అతనికి. ఆయన ఈ సినిమాతో పాటు విజయాన్ని పొందడం తప్పకుండా విజయాన్ని పొందుతాడు. ఒక కొత్త ట్రెండ్కి, ఒక కొత్త మలుపుకి కారకుడైన మంచి దర్శకుడు వస్తాడు. నేను కోరుకున్నట్టు అక్కడ విజయాన్ని సాధించి, రచ్చని విజయాన్ని సాధించి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అని నేను నమ్ముతున్నాను. ఆయన పేరు ఏం చక్కగా ఉందో, మనిషి కూడా అంత మంచి మనిషి, చక్కటి మనిషి. ఆయనకి చాలా డిగ్రీస్ ఉన్నాయి. ఆయన ఇక్కడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కలవాల. మేము జబర్దస్త్కి కొన్ని సంవత్సరాల పాటు చేసాం. మేము ఎప్పుడు ఆయన కలవాలని కానీ ప్రయత్నించడం కానీ లేదు. మొన్న చెప్తున్నారు ఇక్కడే అని అయితే నేను కొంచెం 5-6 ఏళ్ళు పక్కపక్కనే ఉండి కూడా కలవలేకపోయాం మేము. ఇలా సినిమా ఒక డెస్టినీగా మరి మమ్మల్ని కలిపింది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో, థ్యాంక్ యూ అండి. బట్ ఈ సినిమా నేను యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజను నా క్యారెక్టర్ గురించి కాదు, ఆయన వ్యక్తిత్వం మీద నాకు ఇష్టం నచ్చి చేస్తున్నాయి క్యారెక్టర్. ఎందుకంటే సచ్ ఎ స్వీట్ పర్సన్ ఆయన. నిజంగా ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్టోరీ అయితే చెప్పాలంటే, ఇది నాకు అనిపించింది ఒక ప్రజెంట్ ట్రెండ్లో, అంటే ఒక పిల్లల్ని మిస్ అయిన ఫాదర్ ఎలా ఉంటాడు, పిల్లల్ని ఒక విదేశాలకు వెళ్ళిపోయో లేకపోతే అవే వెళ్ళిపోతే తల్లిదండ్రుల నుంచి అలా పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో ఆ పెయిన్ని తను ఒక ఫాదర్ అండ్ సన్ అండ్ ఒక మంచి కాన్సెప్ట్లో తీసుకొచ్చారు కదని, డెఫినెట్గా ఒక మంచి ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కాన్సెప్ట్ బాగుండి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ మన శ్రీను, 2 సినిమాలు బాగా సక్సెస్ అయినాయి. ఎందుకంటే దాంట్లో ఒక చాలా సటిల్ కామెడీ ఓవర్గా లేకుండా అందంగా చెప్పి తను సపోర్ట్ క్యారెక్టర్స్ వేస్తూ చేశాడు. 2 సినిమాలు రెండు బాగా ఆడినాయి. సో ఈ టైప్ ఆఫ్ సినిమాలు డెఫినెట్గా ఎక్కువ యాక్సెప్టబిలిటీ ఉంటుంది జనాలు. దానికి తోడు శ్రీనివాస్ యాక్టింగ్ నాకు నచ్చుద్ది. అంటే శ్రీనివాస్ నేను అష్టాచమ్మ అప్పుడు చూస్తే నాకు బాగా నచ్చింది శ్రీనివాస్ క్యారెక్టరు. ఎందుకో శ్రీనివాస్ మోర్ దెన్ యాక్టర్ కంటే, మీన్ హీరో కంటే కూడా డైరెక్షన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళి అటువైపు ఫోకస్ చేశాడు. తను ఇటువైపు గట్టిగా ఫోకస్ చేస్తుంటే ఇప్పటికి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టార్ అయి ఉండాల్సిన వ్యక్తి. బట్ స్టిల్ అఫ్కోర్స్ స్టిల్ ఈజ్ ఏ ప్రామినెంట్ స్టార్ అనుకోండి. బట్ ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ హీరో కూడా చేస్తున్నాడు. సో వెరీ హ్యాపీ. శ్రీనివాస్ క్యారెక్టర్ చాలా బాగుంది దీంట్లో. అండ్ మా అన్నయ్య సీతారాం శాస్త్రి గారు అబ్బాయి దీనికి మ్యూజిక్ డైరెక్టరు. తను నేను ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఆదిత్య సినిమాలో యాక్ట్ చేసాం, అప్పుడు ఇంకా నేర్చుకుంటున్నట్టున్నాడు. నువ్వు ఆయన మ్యూజిక్ డైరెక్షన్. అండ్ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు, ఇదే ఆయన చుట్టం నేను. ఆయనేమో బాల రాజశేఖర్ గారు ఆయన తీసుకురాలేదు. డెఫినెట్గా మనం కలుద్దాం ప్రదీప్ గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆఫరింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఈ పిక్చర్కి మా అందరికంటే కూడా, మా అందరికనే వదిలేండి, మిగతా వాళ్ళందరికంటే కూడా మా అన్న సీతారామ శాస్త్రి గారు వదిలే ఇంటో చూసారా, ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం దానికి, ఈ సినిమాకి అది ఫస్ట్ అసెట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన ఏది రా ఎలా రాసినా అద్భుతంగా రాయగలరు. ఆయన కోపం వచ్చినా అదొక అద్భుతమైన సాహిత్యం అవుతుంది, ప్రేమగా రాయాలన్నా ఒక అద్భుత సాహిత్యం అవుతుంది. ఏ అంటే సవ్యసాచిలాగా ఏ విధంగానైనా రాయగలిగే సత్తా ఉన్న మహా, చాలా గ్రేటెస్ట్ రైటరు. ఇక మనకి ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో శాస్త్రి గారి తర్వాతే ఎనీ రైటర్, ఎనీ పాటల రచయితలు ఎవరైనా చెప్పినా కవులైనా సరే శాస్త్రి గారి తర్వాత ఒక 10 స్థానాల తర్వాత మిగతా వాళ్ళని వేసుకోవాలి. అది మా అన్నయ్య స్పెషాలిటీ. తెలుగు ఆడియన్స్కి అందరికీ కేఆర్ క్రియేషన్స్ తరఫున దర్శకుడిగా బాలా రాజశేఖర్ని స్వాగతం, సుస్వాగతం. నేను 21 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను, అక్కడే ఉంటున్నాం. ఇంకా ఒక స్టోరీగా రాసి ఎన్ఆర్ఐ అంటే నాయన రారా ఇంటికి అనే పేరుతో నా మొట్టమొదటి తెలుగు సినిమా నేను స్టార్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. డ్రామా కాదు ఇది, హైలీ ఎనర్జెటిక్ రొమాంటిక్ కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఫిల్మ్, వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ ఫిల్మ్. శ్రీనివాస అవసరాలని నేను ఒక జిమ్ క్యారీగాను, బస్టర్ కీటన్ గాను, చార్లీ చాప్లిన్ గాను, ఒక యంగ్ రాజేంద్ర ప్రసాద్ గారు గాను చూద్దామని నేను కోరుకుంటున్నాను. నాకు తంతప్ప ఇంకెవరు తట్టలేదు ఈ వేషం వేయడానికి. రాస్తున్నప్పుడు కూడా నాకు శ్రీనివాస కనిపించాడు. ఆ తర్వాత హీరోయిన్కి వెతుకుతుంటే నేను రకరకాల మలయాళం హీరోయిన్లు, తమిళ హీరోయిన్లు, ఇట్లాగా మేనేజర్లు రకరకాల వాళ్ళందరినీ పంపారు. నేను చెప్పాను తెలుగు మాట్లాడగలగాలి, తెలుగు అమ్మాయిలాగా ఉండాలి, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా. తర్వాత నటన కూడా తెలియాలి, లేకపోతే నేను నట శిక్షణ ఇస్తాను కాబట్టి అది ఎలాగో నేను చూసుకోగలను అని చెప్పాను. సాయి మనకి యోగేశ్వర్ శర్మ మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఇప్పుడే శ్రీనివాస్ గురించి చెప్పాను. శ్రీనివాస్ హీ విల్ టెల్ వాట్ అవర్ అసోసియేషన్ ఈజ్, బట్ ఇట్స్ వెరీ లాంగ్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ అసోసియేషన్. ప్రదీప్ మా శిష్యుడిగా వచ్చాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు, అది ఒక అదృష్టం. మళ్ళీ హీరోయిన్గా మహతి. సో ఈ రకంగా చూస్తే కిరణ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, నాగబాబు గారు ఈ సినిమాలో ఒప్పుకోవడం అనేది చాలా అదృష్టం మాకు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు, నేను ఆయన ఆపుతున్నాను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా, నేను దొంగతనంగా వెళ్ళొస్తున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు ఫ్యామిలీ, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇతను శతజం చేసుకుంటాడు. సో అఖిల్ నాకు బాగా ఫ్రెండ్ అయ్యాడు, తను లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో చేర్చాను నేను, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. సో ఆ మెంటర్షిప్తో నాకు అక్కినేని ఫ్యామిలీ పరిచయం అయింది, వాళ్ళ వల్లనే నేను తిరిగి రాగలిగాను. అండ్ ఈ స్కూల్లో డీన్గా పనిచేసి ఇప్పుడు ఒక టీమ్ని ఏర్పరచుకుని ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసాము. అమల గారే ఇవాళ క్లాప్ ఇవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. అండ్ చాలా కృతజ్ఞతలు అక్కినేని ఫ్యామిలీకి, అమల గారికి, నాగార్జున గారికి, అండ్ అటెండ్ అయిన అఖిల్కి, సుశాంత్కి, అందరికీ కూడా, సుమంత్ కూడా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు నా పేరు యోగేశ్వర శర్మ, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇందాక నేను అన్నయ్య అంటాను, బాలాగారు చెప్పినట్టు మాకు చిన్నప్పటి నుంచి చాలా పరిచయం ఉంది. ఆయన తాలూకా ఫ్యామిలీ, ఇందాక ఆయన అన్నీ చెప్పి నేను చెప్పాలనుకున్నానని చెప్పి సార్, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇది ఒక హోమ్ ప్రొడక్షన్లా చేస్తున్నాం. ఈ సినిమా చేస్తున్నా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎక్స్ట్రాడినరీ రామ్ కామ్, హౌ ఎన్ఆర్ఐస్ అక్కడ ఎలా ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళి ఇందాక అన్నట్టు బతిమాలడం కాకుండా ఒక రొమాంటిక్ కామెడీగా చాలా ఫన్నీగా చేస్తున్నారు సినిమా. అందరికీ నమస్కారం అండి, నా పేరు మహతి భిక్షు, నేను తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయిల కోసం ఎదిగినందుకు, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బాలా గారికి చాలా 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 థ్యాంక్స్. అది ఒప్పుకున్నందుకు ప్రదీప్ గారికి. నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగాను. తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించాలి ఎప్పటికైనా అన్నది నా డ్రీమ్. దాన్ని అది కూడా నాగబాబు సార్, శ్రీనివాస్ గారు, శాస్త్రి గారు, వీళ్ళ మధ్యలో కూర్చుని మాట్లాడాలంటే భయం వేస్తుంది, బికాజ్ వాళ్ళని చూస్తూ పెరిగిన దాన్ని. నేను ఇక్కడ కూర్చుని మాట్లాడగలను,
వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోగలను, మీ క్యారెక్టర్కి నేను తగ్గట్టుగా ఉంటాను అని అనుకుని నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ముందుగా ప్రొడ్యూసర్స్ రఘునాథ్ గారికి, మంజులా గారికి, అలాగే దిలీప్ అన్న ఉన్నారు, ఆయన కూడా ప్రొడ్యూసరే అంటాను, ప్రదీప్ గారికి, మేజర్గా ప్రదీప్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. అన్నిటికీ మించి నా లక్ ఏంటంటే నేను బాలాసార్ గారి శిష్యుణ్ణి. చిన్నప్పటి నుంచి బాలాసార్ గారి వెహికల్ మీద తిరిగి పుట్టి పెరిగాను. ఇప్పటికీ పిహెచ్డీ చేసి సినిమాకు డైరెక్ట్ చేశాను. అలాగే నాగబాబు సార్ ఇంటికి నేనే వెళ్ళానండి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వెళ్తే ఎవరన్నా నమ్ముతారా? ఒకటే సిట్టింగ్లో మీరేం భయపడదు తమ్ముడు, నేను ఉన్నాను, అదిరిపోయింది కథ అని చెప్పి ఆశీర్వదించారు. మీ ముందు చెప్తున్నాను, నేను మానిటర్ ఆస్పెక్ట్ అడిగితే తమ్ముడు కథ నచ్చింది, ఏ దేవుడు నన్ను ఏం చేయలేడు వద్దుపో అన్నారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను. అలాగే మా సిరివన శాస్త్రి గారికి మేము అడ్వాన్స్ ఇచ్చిన మర్నాడే పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అంటే ఎంత గమనించండి, ఇవన్నీ పద్మశ్రీ అంటే మేము ఇచ్చినందుకు కాదు కదా, మా అదృష్టం అది. మా గారు భిక్షు గారు ఉన్నారు, వారి డాక్టర్ అనమాట, దీంట్లో హీరోయిన్ చేస్తున్నారు. ఇలాగే ఎందరో ఉన్నారు, మరి బిఏ రాజు గారు మాకు ఫుల్ అండదండగా ఉన్నారు, మీడియా సపోర్ట్, మిత్రులు ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కరు, ఆ ఫిల్మ్ స్కూల్ కావచ్చు, మీడియా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, జీకే మోహన్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా సినిమాకి మీరు ఎంత సంతోషంగా నవ్వుతున్నారో, మా యూనిట్ అంతా సంతోషంగా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్కి మాకు ప్రదీప్ 24 అవర్స్ ఉన్నారు. ఇది మేము త్వరగానే మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ నుంచి కానీ షెడ్యూల్ పూర్తి చేసుకుంటాము. ఇండియాలోనే ఉంటుంది, యుఎస్లోనే ఉంటుంది. దీనికి వెంకట్ సి దిలీప్ కెమెరామెన్గా పనిచేస్తున్నారు, అలాగే చోటకే ప్రసాద్ గారు ఎడిటర్గా పనిచేస్తున్నారు, సింధుజా గారు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు, అలాగే చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే ఫర్దర్గా మీకు ప్రెస్ మీట్స్ ఉంటాయి, సో మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఐ నాయన రారా ఇంటికి గోయింగ్ టు బి, మీరు ఎంత సంతోషంగా నవ్వుకున్నారు దానికన్నా డబల్ ఉంది, ఎందుకంటే అన్నయ్య చెప్పినప్పుడు కథ విన్నాను. ఆల్రెడీ అన్నయ్య ఫారిన్లో కూడా ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలాగారికి సినిమా కొత్త కాదు, ఆల్రెడీ ఫారిన్లో కూడా ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే 17 ఫిల్మ్స్కి ఇండియన్ ఫారిన్ ఫిల్మ్స్ కావచ్చు, 17 ఫిల్మ్స్కి లైన్ ప్రొడ్యూసర్గా, ప్రొడ్యూసర్గా, తర్వాత ఆల్మోస్ట్ కోఆర్డినేటర్గా, అన్ని రకాల ఫిల్మ్స్ మీద భయంకర కమాండ్ ఉన్న వ్యక్తి బాలాగారు. సో ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ పర్సనల్ కథ విన్నాను, ఎక్సలెంట్ ఉంది అన్నయ్య. అసలు మేము చెప్పినా కూడా ఒప్పుకున్నందుకు సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా సార్, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ టు థ్యాంక్ బాలా సార్, కిరణ్ సార్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మై పేరెంట్స్, బ్రదర్ అండ్ మై గురు దిలీపన. సిరివర్నెల సీతారాం శాస్త్రి గారి బ్లెస్సింగ్స్తో మేము మొదలుపెట్టాము ఈ సినిమా. అంతే గ్రాండ్గా ముహూర్తం చేసుకుంటున్నాము, అంతే గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాము, బ్లాక్ బస్టర్ కొట్టుకుపోతున్నాము. బాలా సార్ పైన కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ శ్రీనివాస్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యాక్సెప్టింగ్. నాగబాబు సార్ ఈజ్ మై డ్రీమ్, లైక్ మెగా ఫ్యామిలీ, ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ సింధుజా గారు, చోటాకే ప్రసాద్ గారు, స్టిల్స్ రఘు గారు, పిఆర్ఓ బిఏ రాజు సార్, థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం అండి. నాకు బాలాగారు అష్టచమ్మ సినిమా నాకు ఆఫర్ రాకముందు నుంచి తెలుసు. నేను యాక్టర్ అవ్వాలని అమెరికాలో ఉన్నప్పుడు ఎవరెవరు దర్శకులు ఉన్నారంటే, ఆయన అప్పటికి గ్రీన్ కార్డ్ ఫీవర్ అని ఒక సినిమా తీశారనమాట. ఆయన ఈమెయిల్ అడ్రస్ ఎలాగో దొరికింది. ఈమెయిల్ అడ్రస్ దొరికితే నేను ఆయనకి వెంటనే ఈమెయిల్ చేసి నాకు యాక్టర్ అవ్వాలని అదని మెయిల్ చేశాను. ఆయన కష్టం అన్నారు. కష్టం అంటే నేను పర్లేదు, నేను మీ సెట్లో ఉంటాను, ఐ వాంట్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ అంటే. ఆయన సెకండ్ ఫిల్మ్కి నేను డైరెక్టర్ అసిస్టెంట్గా పనిచేశాను. అండ్ నాకు ఆఫర్ ఇస్తారు అని నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, ఇప్పటికీ నాకు ఆఫర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నాకు నువ్వు ఆఫర్ ఇచ్చావు. నా ఫస్ట్ స్క్రీన్ టైటిల్ బాలాగారి సినిమాలో, బ్లైండ్ అంబిషన్ సినిమాలో డైరెక్టర్స్ అసిస్టెంట్ శ్రీనివాస్ అవసరాలని పడింది అనమాట. అండ్ ఈరోజు మళ్ళీ బాలాగారి ఫస్ట్ తెలుగు సినిమాలో నేను లీడ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. అండ్ బాలా ఈజ్ లైక్ ఎ గుడ్ యాక్టింగ్ టీచర్. యుఎస్లో యూనివర్సిటీలో యాక్టింగ్ అండ్ రైటింగ్ రెండూ ఆయన నేర్పిస్తుంటారనమాట. బాలాగారు ఇండియా మూవ్ అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము తరచు కలుసుకోవడం అండ్ రకరకాల సినిమాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ చెప్పాలంటే నాకు ఫిల్మ్లో ఫస్ట్ గురువు ఈయనే. అండ్ ఈయన సినిమాలో నేను నటించడం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే మోస్ట్ ఎంతూజియాస్టిక్ ప్రొడ్యూసర్ నేను. ఇంతవరకు ఇంత ఇలాంటి వాళ్ళని కలవలేదన్నమాట. ప్రదీప్కి ఈ సినిమాతో లాంగ్ స్టాండింగ్ ఇండస్ట్రీలో ఉండే సక్సెస్ రావాలని నా వంతు నేను కృషి చేస్తానని ప్రామిస్ చేశా. అండ్ ఐ రియల్లీ ఇంటెండ్ టు కీప్ దట్ ప్రామిస్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ప్రదీప్. అలాగే మహతి ఫస్ట్ థింగ్ కదా,
డెబ్యూ ఫిల్మ్, తెలుగు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ తెలుగు అమ్మాయి. అండ్ మళ్ళీ తెలుగు అమ్మాయి స్క్రీన్ మీకు వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతే సక్సెస్ని తను సంపాదించి మనందరికీ తెలుగు హీరోయిన్ మళ్ళీ నటించవచ్చు తెలుగు సినిమాల్లో అని ప్రూవ్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ థ్యాంక్ యూ యోగేశ్వర్ గారు ఈ సినిమాకి సంగీతం. అండ్ నాకు ఆయన దాదాపు 4-5 ఇయర్స్ నుంచి తెలుసు, ఫస్ట్ టైం వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. అలాగే సినిమాకి సినిమాటోగ్రఫర్ ఇక్కడ లేరు, వెంకట్ సి దిలీప్ అని, ఊహలు గుసగుసలాడేకి ఆయన ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అమెరికాలో ఆయన ఉంటే బాలాగారు రికమెండ్ చేశారు, ఈ అబ్బాయిని ట్రై చేయమంటే నేను ట్రై చేయడం, నాయన రారా ఇంటికంటే అతను కూడా ఇప్పుడు ఇంటికి వచ్చి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. సో ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్, ఎందుకంటే చిన్న చిన్నగా మొదలైన ఇలాగ ఒక టీంలా మేము అందరం పనిచేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. అలాగే నాకు శాస్త్రి గారి గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు, ఎక్సెప్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన రాసే పాటలు నా సినిమాలో లిప్సింగ్ ఉంటుందా బాల? ఒక్కటి కొంచెం ఉంటుంది, కొంచెం లిప్సింగ్ ఉంటుంది. శాస్త్రి గారి మాటలు నా నోట్లోంచి వస్తున్నట్టు నటించడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే నాగబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఆయన సినిమాలో నేను నటించేటప్పటి నుంచి నాకు ఆయన బాగా తెలుసు. మలేషియాలో మేము ఇద్దరం కొన్ని రోజులు గడిపాం, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ ఆయన నవ్వితే చాలా అంటే మనస్ఫూర్తిగా నవ్వుతారు, అది మనందరికీ తెలుసు కూడా. సో ఈ సినిమాలో మేము ఇద్దరం కూడా అలాంటి నవ్వులే పండించిపోతున్నామని నాకు బాలాగారు ప్రామిస్ చేశారు, దాంతో ముగిస్తాం. థ్యాంక్ యూ. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.